వీక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలు. అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు గౌతమి విద్యానికేతన్ హై స్కూల్లో పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా నా తరపున అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఏంటి ఈరోజు మన నెక్కొండలోని గౌతమి విద్యానికేతన్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాల? నేను చెప్పడమే కాదు, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. సరే మిత్రులారా, మరి మీకు సంక్రాంతి అంటే ఏంటో తెలుసా? గట్లనే నాకు కూడా తెలియదు. మరి అక్కడ అడిగి తెలుసుకుందామా మనం? ఈ అసలు సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ. ఇది ఆంధ్ర వాళ్ళు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ వాళ్ళు కూడా చాలా ప్రేమ అనురాగాలతో ఈ జరుపుకునే పండుగ మన సంక్రాంతి. ఈ కట్టెలేంది, ఇది వీళ్ళంది ఎన్ని గిడేంది, అసలు ఈ కట్టెలతో ఏం చేస్తారు, ఏం చేస్తారు లీడా? నాకేం సమాజం అయితే లేదు, చెప్పరా జరా? ఏం లేదు, ఇది భోగి మంటలు. మనకు మర్చిపోతున్న సంప్రదాయాన్ని మన సార్ మనకి గుర్తు చేసి చేయడానికే ఈ ఏర్పాట్లు చేశారు. ఏ ఊరుకో కానీ మన ఇంటి దగ్గర గీయాన్ని వేస్తావా, నేను చెప్తానో కానీ? అదే మనం మర్చిపోతున్నాం కదా, ఇది మన సంప్రదాయం, మన సంస్కృతి, దానిని పరిచయం చేయడానికే మళ్ళీ ఇలా చేస్తున్నారు. చేర్చగా గుమ్మత గుబ్బిళ్ళు ముక్కుల్లో చేర్చగా పులసాకు కొమ్మలు నవధాన్య దినుసులు పూరే కూలే వేసి పూజలే చేయగా పూరే కూలే వేసి పూజలే చేయగా పల్లె సీమలోన చలి భోగి మంటల మా ముందుకొచ్చింది సంక్రాంతి. మా ఇంటి ఆడవారు ముంగిట్లో ముగ్గు వేసి నింపేటి రంగుల సంక్రాంతి. చెరుకు కాడ తీయని రుచిల కొత్త ధాన్యం పండుగ ఇదిరా. చెరుకు కాడ తీయని రుచిల కొత్త ధాన్యం పండుగ ఇదిరా. మలోన చలి భోగి మంటల మా ముందుకొచ్చింది సంక్రాంతి. మంచిని పెంచేలా మనమంతా ఒకటయ్యే పండుగలా వచ్చే ఈ సంక్రాంతి. బంధువులను కలిసి భగవంతుని ధ్యానించే భక్తులనుగా మార్చే ఈ సంక్రాంతి.
మామలోన చలిబోగి మంటల మా ముందుకొచ్చింది సంక్రాంతి. మా ఇంటి ఆడవారు ఇట్లో ముగ్గు వేసి నింపేటి రంగుల సంక్రాంతి. చెరుకు కాల తీయని రుచిల కొత్త ధాన్యం పండుగ ఇదిరా. చెరుకు కాల తీయని రుచిల కొత్త ధాన్యం పండుగ ఇదిరా. మలోన చలి భోగి మంటల మా ముందుకొచ్చింది సంక్రాంతి. మలోన చలి భోగి మంటల మా ముందుకొచ్చింది సంక్రాంతి. మా ఇంటి ఆడవారు ఇట్లో ముగ్గు వేసి నింపేటి రంగుల సంక్రాంతి. చెరుకు కాడ తీయని రుచిల కొత్త ధాన్యం పండుగ ఇదిరా. చెరుకు కాడ తీయని రుచిల కొత్త ధాన్యం పండుగ ఇదిరా. మలోన చలి భోగి మంటల మా ముందుకొచ్చింది సంక్రాంతి. మంచిని పెంచేలా మనమంతా ఒకటయ్యే పండుగలా వచ్చే ఈ సంక్రాంతి. బంధువులను కలిసి భగవంతుని ధ్యానించే భక్తులను గమార్చే ఈ సంక్రాంతి.
చలిపోగి మంటల మా ముందుకొచ్చింది సంక్రాంతి. మా ఇంటి ఆడవారు ముంగిట్లో ముగ్గు వేసి నింపేటి రంగుల సంక్రాంతి. చెరుకు కాడ తీయని రుచిల కొత్త ధాన్యం పండుగ ఇదిరా. చెరుకు కాడ తీయని రుచిల కొత్త ధాన్యం పండుగ ఇదిరా. మలోన చలి భోగి మంటల మా ముందుకొచ్చింది సంక్రాంతి. మంచిని పెంచేలా మనమంతా ఒకటయ్యే పండుగలా వచ్చే ఈ సంక్రాంతి. బంధువులను కలిసి భగవంతుని ధ్యానించే భక్తులను గమార్చే ఈ సంక్రాంతి. ఆడుతున్న కోడి పందె మాట మన అన్నలు ఎట్ల పండు
అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మా యొక్క గౌతమి విద్యానికేతన్ హై స్కూల్ నెక్కొండ తరఫున, ప్లస్ మేనేజ్మెంట్ తరఫున, ప్లస్ ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున, ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ కాకుండా ప్రతి ఫెస్టివల్, ప్రతి పండుగ కూడా, ప్రతి మతానికి సంబంధించి పండుగను కూడా మేము ఇక్కడ ఎంతో సామరస్యంగా జరుపుకుంటాము. ఈ విషయానికి వస్తే ఈరోజు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరిని, పిల్లల్ని కూడా నిరుత్సాహపరచకుండా వాళ్లకు గాలిపటాలు ఇచ్చేసి వాళ్ళను ఎగరేయమంటే అంత ఎంత చిన్ననాటి స్మృతులు అన్నింటిని కూడా వాళ్ళు ఇంకా మళ్ళీ గుర్తు చేసుకుంటూ, వాళ్ళే కాకుండా ఉపాధ్యాయులు, మేము కూడా, మేనేజ్మెంట్ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వయసును మర్చిపోయి ఎంతో ఉల్లాసంగా ఇక్కడ కైట్ను మేము ఎగరేస్తున్నాము. అలాగే పిల్లలకు, అమ్మాయిలతో కూడా వాళ్ళకు రంగోలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ స్కూల్ అనుభవం మా ఇంటి వాతావరణాన్ని మాకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే పిల్లల్లో విద్యా విధానం ఏ విధంగా ఉండాలి అన్నటువంటి ఈ రోజులకి అనుగుణంగా పిల్లల్లో అన్ని సంస్కృతుల్ని, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలని చేస్తున్నటువంటి ఒక గొప్ప స్కూల్గా చెప్పవచ్చు. ప్రతి ఒక్క పండుగని మేము అందరం ఒకటిగా చేసుకుంటూ ఉంటాం. నేను ఒక క్రిస్టియన్గా కూడా అన్ని పండుగల్ని ఎంజాయ్ చేస్తుంటాను మా స్కూల్లో. ఎందుకంటే మా యాజమాన్యం ఎప్పుడు మమ్మల్ని అలా వేరుగా చూడలేదు, వేరుగా
మమ్మల్ని భావించలేదు. కాబట్టి మేము కూడా అందరం టీచర్లను కలిసి పిల్లలకి విద్యలో ఇది ఒక భాగం, సాంస్కృతిక కార్యక్రమాలు మనలో సంస్కృతి అనేది అంట విద్యలో ఒక భాగం అని వారికి నేర్పిస్తూ ఇలా ప్రతి ఒక్క పండగకి వాళ్ళ పండగ వాతావరణాన్ని గుర్తు చేస్తూ భావి తరాలకు కూడా ఇలా ఉండాలి అనేది నేర్పించడమే మా విద్యా సంస్థ యొక్క ప్రత్యేకత అండి. ఈ గౌతమి విద్యానికేతన్ స్కూల్ పరమాత్ముడు మెమోరియల్ నెక్కొండ ఇందులో చేస్తున్నందుకు గర్వంగా, వారి యాజమాన్యంతో తోడుగా మేము కలిసి ప్రతి ఒక్క పండగ ప్రతి ఒక్క పిల్లల విషయంలో ప్రతి ఒక్క విషయంలో తోడు నీడగా ఉంటామని నడిపిస్తామని కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, 24 స్టూడియో వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ గౌతమి స్కూల్ నెక్కొండ యొక్క ప్రత్యేకత ఏంటంటే విజ్ఞాన రంగంలోనే కాకుండా అన్ని రంగాలలో పిల్లలు సర్వతోముఖ అభివృద్ధి చెందాలని, అన్ని రంగాలను అన్ని పండుగలను ఒక చదువులే కాకుండా ఆటపాటలు మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేసే విధంగా అన్ని కార్యక్రమాలు మా పాఠశాలలో నిర్వహించడం మా ప్రత్యేకత. దీనికి మా యజమాన్యం కానీ కరస్పాండెంట్ సార్ కానీ ప్రిన్సిపాల్ మేడం కానీ అన్ని రకాలుగా ప్రోత్సహించి పిల్లల్లో దాగి ఉన్న అన్ని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎంతో తోడ్పడతారు. ప్రతి కార్యక్రమాన్ని ఈ స్కూల్లో అన్ని రకాల మతాల వాళ్ళు స్కూల్లో ఉంటారు కాబట్టి మత సామరస్యాన్ని పెంపొందించడానికి ఈ మా పాఠశాలలో ప్రతి పండుగకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇప్పుడు మీరందరూ పతంగుల ఎగురవేత కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఈ పిల్లలు తమ యొక్క ఏజ్ని మరియు పిల్లల యొక్క సంతోషాలను మనం వాళ్ళ ముఖాల్లో మనం చూడవచ్చు. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మా యజమాన్యానికి కృతజ్ఞతలు. ఇసలే ఆజ్ హమారే పాఠశాల మే సంక్రాంతి సమారోహ ఆయోజన కియా గయా హే. ఇస్ సందర్భమే ఇస్ శుభ సందర్భమే యా పాఠశాలకి ఛాత్ర ఛాత్రాఓం కో ఔర్ అధ్యాపక్ గణ్ కో సభీ కో హమారే అధ్యాపక్ కి ఓర్ సే ఇస్ త్యోహార్ కి సంక్రాంతి త్యోహార్ కి శుభకామనాయే దే రహా హూ మై. ఇస్ హమారే త్యోహార్ క్యో మనాయే తో హమారే ప్రాచీన కాల్ మే జో సంక్రాంతి జిస్ ప్రకార్ మనాయా జాతా హై ఉస్ సంస్కృతి సాంప్రదాయ కే అనుసార్ జో మనాతే హై వే ఆజ్ కాల్ కి బచ్చోం కో నహీ పతా చల్ రహా హై. ఇసిలియే హమ్ పూరే హమారే ప్రాచీన సంస్కృతి కో హమ్ హమారే బచ్చోం కే లియే సూచనా దేకర్ ఔర్ ఉన్ లోగోం కో పతా జానకారీ దేకర్ ఇస్ సందర్భ మే హమ్ హమారే గౌతమి విద్యానికేతన్ హై స్కూల్ మే హమ్ సంక్రాంతి త్యోహార్ మనాతే మనాయా హై ఆజ్. 2 సంవత్సరాల నుండి ఇక్కడ నేను చూస్తున్నాను ఈ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది. అయితే మన భారతీయ పండుగలు అన్నీ కూడా సంస్కృతి సంప్రదాయాలకి అనుగుణంగా ఏర్పాటు చేసినవి. ఇప్పుడు ఇక్కడ సంక్రాంతి పండుగను చూసినట్లయితే ముగ్గులు వేయడం, భోగి మంటలు, గొబ్బమ్మలు పెట్టడం, పిండి వంటలు ఇవన్నీ సంస్కృతులు అండి, సంక్రాంతిలో భాగం. అయితే ఇక్కడ ముగ్గులు వేయడం అనే దాని వెనుక కూడా సంప్రదాయంతో పాటు శాస్త్ర విజ్ఞానం కూడా మన పెద్దలు అందించారు. చలికాలం కాబట్టి ఎక్కువ క్రిములు కీటకాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ముగ్గులు వేయడం ఎక్కువగా ముగ్గులు వేయడం వల్ల ఈ క్రిములు తగ్గి మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఎంతో గొప్ప సంప్రదాయాన్ని మనకు అందించారు. అలాగే ఇప్పుడు సంక్రాంతికి కొత్త పంటలు కూడా వస్తాయి, వాటితో చేసిన పిండి వంటలు తినడం, నువ్వులు కొత్త బెల్లం వాడడం వల్ల కూడా మనకి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది అందుకని. అలాగే భోగి మంటలు కూడా చలికాలం కాబట్టి మన వేడిగా ఉండడం కోసం, అలాగే వాతావరణం కాలుష్యం కాకుండా అందులో సుగంధ ద్రవ్యాలు పువ్వులు అవన్నీ వేసి భోగి మంటలు వేస్తాం. దానివల్ల వాతావరణానికి ప్లస్ మనుషులకు కూడా ఆరోగ్యం చేకూరుతుంది. టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ ఎస్ కావేశ్ ఆఫ్ క్లాస్ 10, స్టూడెంట్ ఆఫ్ గౌతమి విద్యానికేతన్ హై స్కూల్. టుడే ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్ బికాస్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ అబౌట్ సంక్రాంతి. సంక్రాంతి ఇట్ రిప్రజెంట్స్ ద ఎండ్ ఆఫ్ ది వింటర్ అండ్ ఆల్సో సంక్రాంతి ఇట్స్ మెయిన్ ప్రామినెంట్లీ నోన్ యాజ్ హార్వెస్ట్ ఫెస్టివల్. ద ఫార్మర్స్ ఆఫ్ ది ఇండియా దే టేక్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్. ఇట్స్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ఇట్ మెయిన్లీ బిలాంగ్స్ టు ఆర్ డీల్స్ విత్ ద ఫార్మర్స్. సంక్రాంతి ఇఫ్ యూ కంపేర్ విత్ ద ఓల్డెన్ డేస్ ఆర్ బిఫోర్ 10 ఇయర్స్ నౌ వీ సెలబ్రేటింగ్ ద సంక్రాంతి వెరీ డిఫరెంట్లీ. బిఫోర్ పాస్ట్ 10 ఇయర్స్ ద పీపుల్స్ ఆఫ్ ద డే
they celebrate the Sankranti festival by the eco-friendly nature by using the rangoli colors as which from nature, but now we are using chemical colors which is used for to rangoli, but it is not good, I think so. Roju Nekondaloni Gouthami High School lo Sankranti Sambaralu Angaranga Vaibhavanga jarigayi. Aithe ee sambaralani modat nundi ఈ సంబరాలని వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి మన సిస్టర్స్ ఇక్కడనే ఉన్నారు. సిస్టర్ ఆశ్రిత అండ్ వర్షిత చాలా అద్భుతంగా వ్యాఖ్యాతగా వ్యవహరించారు, పొద్దుటి నుండి యాంకరింగ్ చేశారు. సో ఈ కార్యక్రమంలో గౌతమి స్కూల్ వాళ్ళు వీళ్ళని ఇంత అద్భుతంగా తయారు చేసి మొదటి నుంచి ప్రోత్సహించినటువంటి వాళ్ళ మేనేజ్మెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ చెప్పండి అమ్మా, నీకు ఏ విధంగా అనిపించింది మొదటి నుండి, పొద్దుటి నుండి సాయంత్రం వరదాకి కార్యక్రమం రోజంతా జరిగింది కదా, సో ఈ కార్యక్రమంలో నువ్వు వ్యాఖ్యాతగా అంటే యాంకర్గా వ్యవహరించినందుకు నీ ఫీలింగ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఈ ఛాన్స్ ఇచ్చి నాలో ఉన్న హిడెన్ టాలెంట్ని గుర్తించినందుకు స్కూల్ మేనేజ్మెంట్కి టీచర్స్కి నేను నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాలో ఉన్న ఈ హిడెన్ టాలెంట్ని వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. అసలు నాకే తెలియదు నేను ఇంత బాగా మాట్లాడగలుగుతాను, ఇలా చేయగలుగుతానన్న నమ్మకం నాకు లేదు. బట్ మేనేజ్మెంట్ ఇచ్చిన సపోర్ట్తో, టీచర్స్ ఇచ్చిన సపోర్ట్తో, గైడెన్స్తో నేను ఇలా చేయగలిగాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అసలు యాక్చువల్గా ఇంత బాగా, ఐ మీన్ మా స్కూల్లో సంస్కృతి 2018 ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆకృతి 2017, సంస్కృతి 2018, మా స్కూల్ అసలు ఎంత గ్రేట్ అంటే వై బికాస్ ఆఫ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు స్టడీ హియర్. అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు, స్పోర్ట్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరిక్యులర్ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ స్టడీస్, గేమ్స్, స్పోర్ట్స్, వీటన్నీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంది మా స్కూల్లో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్స్ అండ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మేనేజ్మెంట్కి, స్టూడెంట్ 24కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, చూసారు కదా, అంటే ఓన్లీ గేమ్స్, ఓన్లీ స్టడీయే కాకుండా గేమ్స్, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అంటే చదువుతో పాటు సంస్కృతిని నేర్పేటువంటి ఒక గొప్ప స్కూల్గా పిల్లలు చెప్తున్నారు. అయితే కొన్ని స్కూల్లో పట అంటే పొద్దుటి నుండి కానివ్వండి, కార్యక్రమం పూర్తి స్థాయి వరకు గమనించినటువంటి విషయాలు కనుక గమనించినట్లయితే ఉంటే పిల్లల్ని ప్రిపేర్ చేయించే కార్యక్రమాలని చేసేటువంటి స్కూల్స్ చాలా ఉన్నప్పటికీ కూడా ఈ స్కూల్ పిల్లల్ని చూసినట్లే ఉంటే వీళ్ళు ఎలాంటి ప్రిపేరేషన్ లేకుండా సొంతంగా స్వతహాగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని అంటే మేనేజ్మెంట్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నారో మనం ఆలోచించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. చెప్పమ్మా, నువ్వు మొదటి నుండి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించావు, సో హౌ యువర్ ఫీలింగ్స్? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు స్టడీ ఇన్ ది స్కూల్. నాలో ఉన్న ఈ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు నేను కూడా ఇలా చేయగలుగుతాను, నేనంటే ఇది అని నాకు చూపించారు. ఈరోజు నేనేంటో నాకు చూపించారు. చిన్నప్పటి నుంచి టీవీస్ చూస్తుంటే నాకు ఒక చిన్న కోరిక ఉండేది, యాంకరింగ్ చేసే వాళ్ళని చూస్తుంటే నేను కూడా ఒకసారి ఇలా యాంకర్గా చేస్తే బాగుంటుంది కదా, వావ్ నేను అలా ఉంటే ఎలా ఉంటుంది అనుకునేదాన్ని. కానీ ఈరోజు నేను నాకు అసలు ఛాన్స్ వస్తుంది, నా కోరిక నెరవేరుతుంది అనుకోలేదు. కానీ నా కోరిక నెరవేరింది ఈరోజు బికాస్ ఆఫ్ గౌతమి విద్యానికేతన్ అండ్ స్టూడియో 24. నా ఈరోజు నేను ఒక విజయంగా భావిస్తున్నాను. నా ఏం ఇది కాకపోయినా నేను చాలా కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరికి, ఇది చేయాలి అది చూడాలి అని ఏం ఒకటి ఉంటుంది కోరిక, చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవాలన్న సరదా ఉంటుంది. నా సరదా మాత్రం ఈరోజుతో తీరిపోయింది. అసలు సంస్కృతి అంటే ఏంటి, మన సంప్రదాయాలు అంటే ఏంటి, సంక్రాంతి ఏంటి, భోగి ఏంటి, ప్రతి ఒక్కటి ఈరోజు నేను చూశాను. అసలు పండగ వాతావరణం ఎంత చక్కగా ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనబడింది. మా మేనేజ్మెంట్ ప్రతి దాంట్లో, ప్రతి ఈవెంట్లో నన్ను సపోర్ట్ చేస్తారు. నాలో ఉన్న హిడెన్ టాలెంట్ని టైంని బట్టి బయటికి తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ నాకు కాలేజ్కి వెళ్తే ఈ ఆపర్చునిటీ వస్తుందో రాదో, ఐఎమ్ స్టడింగ్ 10th standard ఇన్ ది స్కూల్. ఈరోజు ఈ ఇయర్తో నేను నా స్టడీస్ని ఇక్కడ పూర్తి చేసుకుంటాను. నిజంగా స్కూల్లో ఇలా నా 10th కంప్లీట్ చేసుకున్నందుకు మాత్రం నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. గౌతమి విద్యానికేతన్ ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది, లైఫ్లో మర్చిపోలేని ఒక చిన్న జ్ఞాపకం అయిపోయింది నాకు ఇది. నిజానికి పిల్లలకి అంటే ఒక స్క్రిప్ట్ ఉంటేనే పిల్లలు ఇంత అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారా అనేటువంటి ఒక డౌట్ వచ్చేటువంటి విధంగా పిల్లలు ఇంత అద్భుతంగా మాట్లాడడం, సో హ్యాపీ. అంటే నెక్కొండలో అంటే నేను ఇన్నాళ్ళుగా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చూశాను, ఏ స్కూల్లో కూడా ఇంత అద్భుతంగా పిల్లలు మాట్లాడలేదు. అంటే ఒక్కళ్ళు ఇద్దరు మాట్లాడినట్లయితే స్క్రిప్ట్ ఇచ్చారు వాళ్ళు, అట్లా ప్రిపేర్ చేశారు, మాట్లాడారేమో అని చెప్పేసి అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఏ పిల్లవాళ్ళని కదిలించినా కూడా
చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అసలు సంక్రాంతి పండుగ అనేటువంటిది ఏంటో నాకు కూడా సరిగ్గా పూర్తిగా తెలియదు చిన్నప్పటి నుండి. సో మీరు ఇప్పుడు మొదటి నుండి సంక్రాంతి పండుగని స్వతహాగా నిర్వహించారు, అంటే మేనేజ్మెంట్ వాళ్ళ సపోర్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి నిర్వహించారు కదా, అసలు సంక్రాంతి అంటే ఏది అనేది ఇప్పటి వరకైనా మీకు తెలిసి వచ్చిందా? తెలిసి వచ్చింది. అంటే భోగి మంటలు అలాంటివి ఎప్పుడైనా మీరు ఇంట్లో వెలిగించారా? ఆహా, లేదు. కానీ ఎందుకంటే అలాంటి వాతావరణం పాత రోజుల్లో ఉండేది, అంటే తాతల కాలంలో. బట్ ఇప్పుడు అవేవి లేవు, ఎందుకంటే సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ అయ్యాయి. సో సాంస్కృతి సాంప్రదాయాలు అనేవి మనకు కనబడట్లేదు. సో అలాంటి టైంలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పచ్చు. ఎందుకంటే అన్నీ మర్చిపోతున్న టైంలో వాటిని మళ్ళీ గుర్తు చేయడం, వెతికి తీయడం అనేది ఒక గ్రేట్ థింగ్. వెరీ గుడ్. అంటే ఇలాంటి పండుగల గురించి కొత్తగా చెప్పేటువంటిది ఈ రోజుల్లో అవసరం లేదు, బట్ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. ఎందుకంటే కంప్యూటర్ యుగం, ఎవరు చూసినా కూడా రెడీమేడ్ పండుగలు చేసుకుంటూ ఉన్నారు. బొమ్మలకులు కానివ్వండి, భోగి మంటలు కానివ్వండి, ముగ్గులు కానివ్వండి, పతంగులు కానివ్వండి, చాలా అద్భుతంగా జరిగింది సిస్టర్స్. చాలా అద్భుతంగా మీరు కూడా పొద్దుటి నుండి ఈ కార్యక్రమం నిర్వహించారు. సో థ్యాంక్ యూ. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా మొదటి నుంచి చాలా అద్భుతంగా చేసిలో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మన స్టూడియో 24 వాళ్ళు ప్రత్యేకంగా నిర్వహించినటువంటి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు నెక్కొండలో ఉన్నటువంటి గౌతమి హై స్కూల్లో చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. సో పిల్లలు, మీరు కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఈ విధంగా కనపరచండి. ఏ స్కూల్లో చదువుకున్నప్పటికీ కూడా గౌతమి స్కూల్లో ప్రత్యేకించి ప్రతి పిల్లవాళ్ళు ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క ఆణిముత్యం లాగా వెలుగుతూ పోతున్నారు. సో దీనికి అంతటికీ కారణం మేనేజ్మెంట్ అండ్ అందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం అని చెప్పి చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమి విద్యానికేతన్ చిన్నారులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందం, బంధుమిత్రులు, స్నేహితులు, ముఖ్యంగా స్టూడియో 24 యాజమాన్యం, సిబ్బంది, ప్రేక్షకులకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. తరచుగా మనం ఒక మాట వింటూ ఉంటాం, మన సంస్కృతి సాంప్రదాయాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి, ఈ తరం వాళ్లకు అవేంటో తెలియటం లేదు అని. అందులో నిజానిజాలు తేల్చుకునే ముందరగా ఒక ప్రశ్నించుకుందాం, దీనికి కారణం ఏంటి? నా దృష్టిలో మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు చేరడం లేదంటే దానికి కారణం మనమే. పిల్లలను గొప్పవాళ్ళని చేయాలని, పిల్లవాళ్ళను ధనవంతులను చేయాలని, వారి కోసం మనం డబ్బులు సంపాదించే ప్రయత్నంలో వారి ఎదుగుదలను మనం దృష్టిలో పెట్టుకోవటం లేదు. సాధారణంగా పిల్లల్లో ఒక గుణం ఉంటుంది, ప్రశ్నించే గుణం. కానీ వారితో ఆప్యాయంగా ఉండి వారికి ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక మనకు లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే, రేయ్ నువ్వు అన్ని ప్రశ్నలు వేయకరా, ఊరుకో అని చెప్పేసి వారి ప్రశ్నించే గుణాన్ని మనం అడ్డుకుంటున్నాం. పిల్లలు సహజంగా ఏదో తెలుసుకోవాలని ఆరాటం ఉంటుంది. మనలో మనం ఒక ప్రశ్నించుకుందాం, మనము ఎన్నిసార్లు పిల్లలతో కలిసి కూర్చొని బోధన చేయగలుగుతున్నాం? పిల్లలను కేవలం వారికి సమాచారం అందజేస్తున్నాం కానీ విజ్ఞానాన్ని అందజేసే ప్రయత్నం చేయటం లేదని నా భావన. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మా స్కూల్ ప్రారంభించడానికి స్ఫూర్తిదాత ఈ పాఠశాల వ్యవస్థాపకులు మా నాన్నగారు పరమాత్ముడు గారు. వారు ప్రతి విషయాన్ని మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రతి పండక్కి ఇదేమిటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని నేర్పించేవాళ్ళు. మనలో ప్రతి ఒక్కరం ఇది బాగలేదు, అది బాగలేదు అని అంటూ ఉంటాం, కానీ దాన్ని బాగు చేసే ప్రయత్నం మాత్రం చేయం. అందుకే చీకటి నిందించుకుంటూ కూర్చునే కంటే చిరు దివ్వను వెలిగిద్దామనే ప్రయత్నంతో మా పాఠశాలను ప్రారంభించి విద్యార్థులలో సంపూర్ణంగా వారిని తయారు చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మరి మా ఆశయాలను మీరు గౌరవించి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మాకు మీ స్ఫూర్తిని ఇదే విధంగా అందజేస్తూ రాబోయే తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను అందజేయాలనే ఈ చిరు ప్రశ్నకు, ఈ చిరు సాహసానికి మీరు వెన్నంటి ఉంటారని ఆశిస్తూ మరొక్కమారు శుభాకాంక్షలతో మీ శివప్రసాద్.